हेलो फ्रेंड्स अंदर की नमस्कार नेनु ई रोजु रंजान स्पेशल चिकेन दम बिर्यानी चेयबोतुन्नानु राइस पोड़ी पोड़ी लाडता एंतो टेस्टीगा रेस्टारेंट स्टाइल चिकेन बिर्यानी प्रिपेर चेसुकुंदामु मुंदुगा गनुक ना चैनल नी मोट्टमोदटिसारि विजिट चेस्तुन्नट्लयिते सब्सक्राइब चेयडं मात्रं मर्चिपोवद्दु सो आलस्यं चेयकुंडा प्रिपरेशन स्टार्ट చేసేద్దాము ముందుగా ఒక 1/2 కేజీ చికెన్ తీసుకొని అందులోకి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకున్నాను మీరు కావాలంటే salt యాడ్ చేసుకోవచ్చు నేను కల్లుప్పు వాడాను 1/2 టీస్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను అందులోనే 1.5 టీస్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్నాను 2 టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని యాడ్ చేసుకున్నాను మిర్చి పౌడర్ మీ స్పైసీని బట్టి మీరు యాడ్ చేసుకోండి గరం మసాలా ఒక టీ స్పూన్ యాడ్ చేసుకున్నాము ధనియా జీలకర్ర పౌడర్ ఒక 1/2 టేబుల్ టేబుల్ ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను అందులోనే కొత్తిమీర కట్ చేసుకున్న కొత్తిమీరని కట్ చేసుకున్న పుదీనాను కూడా యాడ్ చేసుకుంటున్నాను 4 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగును యాడ్ చేసుకుంటున్నాను కొంచెం 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకుంటాను ఇప్పుడు లెమన్ ఒక నిమ్మ చక్కని పిండుకుంటాను అందులో ఇప్పుడు మొత్తాన్ని ఒక్కసారి మిక్స్ చేసుకుందాము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి నేను ఇందాక మర్చిపోయాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకున్నాను కొంచెం బిర్యానీ మసాలా యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ మొత్తాన్ని కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసి మారినేట్ చేసుకుందాము 1.5 అవర్ 2 అవర్స్ అయినా సరే బాగుంటుంది ఇప్పుడు పక్కన 1.5 అవర్ తర్వాత అన్నమాట ఒక గిన్నెలో నీళ్లు తీసుకున్నాను పక్కన వాటర్ పెట్టుకొని అందులో బిర్యానీ మసాలా యాడ్ చేసుకున్నాను పక్కన గిన్నెలో బిర్యానీ స్పైసెస్ ఆయిల్ వేసుకొని 2-3 టేబుల్ స్పూన్స్ వరకు స్పైసెస్ యాడ్ చేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజు ఆనియన్ ని యాడ్ చేసుకున్నాను ఇది మనకి ఏగిపోయేసరికి అక్కడ రైస్ కూడా రెడీ అయిపోతుందండి అందుకని రెండు ఒకేసారి నేను పెట్టుకున్నాను అదొక స్టవ్ మీద ఇదొక స్టవ్ మీద ఇప్పుడు ఆనియన్స్ కి సరిపడా కొంచెం salt యాడ్ చేసుకున్నాం మనం ఆల్్రెడీ చికెన్ లో ఉప్పు వేసుకున్నాం కదండి ఇందులో కొంచెం యాడ్ చేసుకుంటే మనకి బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోతాయి ఇప్పుడు ఆ వాటర్ లో కూడా ఉప్పు వేసుకున్నాం సరిపడా రైస్ కి సరిపడా కొంచెం ఎక్కువ వేసుకోండి చూడండి ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోయినాయి కదా మనకి ఫ్రై అయిపోయినాయి బాగా ఇప్పుడు కొంచెం తీసి పక్కన పెట్టుకుంటున్నాను నేను ఇప్పుడు అందులోనే మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి మొత్తం కలుపుకొని కొంచెం ఒక 5 నిమిషాలు 10 నిమిషాల వరకు ఉడికించుకుంటాను ఈ లోపు పక్కన వాటర్ ని చూద్దామండి బాయిల్ అయిపోయినే కదా అందులో నేను 1/2 కేజీ కి పైగా రైస్ తీసుకున్నాను 1/2 కేజీ పైగా చికెన్ 1/2 కేజీ రెండు సమానంగా తీసుకున్నానండి వాటర్ యాడ్ ఈ వాటర్ బాయిల్ అయినే కదా అందులో రైస్ యాడ్ చేసేస్తున్నాను అందులో కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేద్దామండి అప్పుడు అన్నం పలుకు పలుకుగానను మనకి మెత్తగా అవ్వకుండా టేస్టీగా ఉంటుంది రైస్ కూడా చూడండి 60% ఉడికిన రైస్ ని నేను అందులో ఆ చికెన్ పైన యాడ్ చేసుకుంటున్నాను అందులోనే కట్ చేసుకున్న చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని ఒక 5-6 వేసుకున్నానండి ఇందాక మనం పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ దాన్ని కొంచెం నలుపుకొని అవి కూడా దానిపైన యాడ్ చేసుకుంటున్నాను
కొంచెం దాని మీదే కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం పుదీనా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నాను పైన. మనం కలర్ కోసం నేను కొంచెం ఫుడ్ కలర్లో యాడ్ చేశాను వాటర్ వేసి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకున్నానండి పైన. ఒక కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఒక గ్లాస్ వరకు, స్మాల్ గ్లాస్, మన టీ గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాసు వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దమ్ పెట్టుకొని ఒక 10 నిమిషాలు, మనకి స్మెల్ అరోమా బయటకు వస్తుందండి అప్పటి వరకు, ఒక 5-10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకున్నామంటే అదిగోండి ఎంతో టేస్టీ అయిన బిర్యానీ, దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఎలా చేసుకుంటారు, నా వీడియో ఎలా